हाई फ्रेंड्स नीसम रोयल कर्री चुना अदलागो इप्ड चूपस्ता दिन कोसम स्टवी कलाई पे नून वेसी हई फ्लेम हाफ स्पून अल्लम वैसा दाटे इपू चिल वे हाफ स्पून वेकोनी हई फ्लेम लाइट फ्रई चुना हई फ्रई अक దాంట్లోనే క్లీన్ చేసి నీట్ గా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేస్తున్నాను వేసి దాంట్లోనే ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను సరిపోతుంది వేసి చక్కగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 15 మినిట్స్ మగ్గించుకుందాము అప్పుడు వాటర్ ఊరుతాయండి అందుకే అవన్నీ ఇంకిపోయేదాకా మగ్గించుకుందాము సీ ఫుడ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది అందులో రొయ్యలు అంటే ఇంకా చాలా ఇష్టపడతారు ఎందుకంటే అవి ముల్లులు ఉండవు నీట్ గా టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు గాని మా ఇంట్లో పిల్లలకి అయితే చాలా ఇష్టము ఈ లోపు నేను 5 ఉల్లిపాయలు 4 టొమాటో 5 పచ్చిమిర్చి తీసుకొని చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను వాటర్ ఊరాయండి ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది అందుకే మూత పెట్టి హై ఫ్లేమ్ పెట్టి మగ్గించేసుకుంటున్నాను ఇదిగోండి మూత తీస్తే ఇదిగోండి బాగా ఇంకిపోయాయి వాటర్ చక్కగా ఇప్పుడు ఆ రొయ్యల్ని పక్కకి తీసి పెట్టుకుంటున్నాను ఈ బౌల్ లో పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో మళ్ళీ కర్రీ చేస్తున్నాను నేను ఎందుకంటే మనం వేపిన కళాయిలో చేస్తే ఆ ఫ్లేవర్ అలానే ఉంటుంది రొయ్యల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు నూనె వేసేసి కర్రీకి సరిపడా ఇందాక అవి ఫ్రై అవడానికి కొంచెమే వేసాను ఇప్పుడు కర్రీకి సరిపడా వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని చక్కగా ఆయిల్ లో వేసుకొని హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుంటున్నాను బాగా ఒక పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది అవి పింక్ కలర్ లో అంటే చూపిస్తాను ఆ కలర్ కూడా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను ఆ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు 1 స్పూన్ అల్లం వేసుకొని ఫ్రై చేసుకుందాము లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా పచ్చి వాసన పోయింది దాంట్లోనే ఇప్పుడు టొమాటో వేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను టొమాటో వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషస్ లో మగ్గిపోతాయండి టొమాటోలు మీరు కూడా అలానే చేయండి మూత పెట్టి ఇదిగోండి మూత తీసాక టొమాటో ఎలా మగ్గిందో చూపిస్తాను ఇదిగోండి బాగా మగ్గిపోయింది టొమాటో ఇప్పుడు నేను దాంట్లో పచ్చిమిర్చి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని వాటిని కూడా వేస్తున్నాను మొత్తం వేసేసుకొని నీట్ గా వేసుకొని దాంట్లో రొయ్యలు వేసేసుకొని చక్కగా దాంట్లోనే నేను ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి నాన్ వెజ్ కర్రీస్ కి ఎప్పుడైనా సరే నూనె గాని కారం గాని ఎక్కువే పడతాయి అప్పుడే వాటి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ధనియాలు గరం మసాలా రెండు కలిపి పౌడర్ చేసుకొని ఆ చిన్న స్పూన్ తో 2 స్పూన్లు వేసుకుంటున్నాను వేసేసుకొని చక్కగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషస్ మగ్గించుకుందాం కారం వాసన పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకొని ఇదిగోండి చక్కగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషస్ ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి నేను దాంట్లో హాఫ్ లోటా ఉంటాయి వాటర్ ఉప్పు వేస్తున్నాను ఈ టైం లో మీ టేస్ట్ కి సరిపడా వేసుకోండి నేనైతే 1 స్పూన్ అంత వేసుకున్నాను కలిపి వాటర్ ని ఒక హాఫ్ లోటా వాటర్ ఉంటాయి అవి పోసుకుంటున్నాను అవి ఇందాక మనం రొయ్యలు తీసి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలోనే పోసి పెట్టుకున్నాను అది దాని ఆయిల్ వస్తుందని చెప్పి ఇదిగోండి పోసేసుకొని హై ఫ్లేమ్ లో వాటర్ పోసాక హై ఫ్లేమ్ లో ఉడికించుకుందాము మూత పెట్టి నాకైతే ఒక 10 నిమిషస్ లో ఉడికిపోయింది మీకు ఎంత సేపు పడుతుందో మీరు చూసుకోండి దగ్గర ఉండి చూసుకోండి మళ్ళీ మాడిపోతుంది ఇదిగోండి కర్రీ ఇలా ఉంది ఇలా ఉన్నప్పుడు నేను ఇదిగోండి బాగా దగ్గర పడిపోయింది ఇలా ఉన్నప్పుడు ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా ఆ పొడి నేను ఈ చిన్న స్పూన్ తో 4 స్పూన్లు వేసానండి ఇదిగోండి 4 స్పూన్లు వేస్తున్నాను వేసేసి చక్కగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషస్ ఉంచుకుంటే
సరిపోతుందండి. కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. రొయ్యల కర్రీ ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉంటారు నాకు తెలిసి. ఒక్కసారి నేను చేసిన విధంగా చేయండి, మీరు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నా స్టైల్లో చేశాను. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. నూనె పైకి తేలింది కదా, రెడీ అయిపోయినట్టే అండి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని కలుపుకొని అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో. మీకు కూడా నచ్చిందా, తినాలనిపిస్తుందా? అయితే ట్రై చేయండి.